అనేది బాగుందో ఎందుకంటే ఆ సీసా ఫస్టాపు ప్రజల గెలుచడ ఎందుకంటే అభిషేక్ సార్ కొత్తగా మళ్ళీ వచ్చింది కదా నేను అనిపిస్తుంది వేణుగారి డైరెక్షన్ బ్రో ఒకటి ఏంటంటే వేణుగారిని హీరోని అంత ఇట్లా చూపించలే బ్రో హీరో హీరోని అంత వేణుగారిని అతని పాదం మీద పోవడం దీన్ని అంత చూపించలే పోయింది ఆయన డైలాగ్ బాగుంది బ్రో బ్యాకప్ బాగుంది డైలాగ్ బాగుంది ఏంద్ర స్వామి ఆ డైలాగు ఆయన స్టైల్ బాగుంది బ్రో వేణన్నది మన మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటారు బ్రో బాగుంది బ్రో వేణన్నట్టు ఆయన యాక్టింగ్ బాగుంది బ్రో ఆయన స్టైల్ కి ఆయన యాక్టింగ్ వస్తుంది బ్రో కానీ వేణుగారిని తగ్గించినట్టుగా పెట్టింది మూవీలో అలాగే మన డైరెక్షన్ రియల్ ఫ్యాక్ట్ చాలా ఒక ఫైటింగ్ సీన్ అయితే నచ్చింది బ్రో ఫైటింగ్ సీన్ థాంక్స్ ఫర్ కమింగ్ బ్రో ఫైటింగ్ సీన్ ఆయన పెట్టడం నాడు డైరెక్షన్ ఎలా ఉంది ఫైట్ డైరెక్షన్ అంత ఎక్స్పెక్ట్ చేసి అంత లేపయ్య ఆవరేజ్ కానీ పార్ట్ 2 ఉంది కదా పార్ట్ 2 తీయగానే సురేష్ మంద గారు మీద దండం పెడతాను పార్ట్ 2 మాత్రం ఎందుకంటే ఇదికే పుష్పకే అట్లైన్ పుష్ప వేరే లెవెల్ కానీ స్టోరీకి ఆ స్టోరీ కొంచెం అంతే చాలా ఎందుకంటే పుష్పం పీరియడ్ ఇర్రచందన మీద మా స్వామి డైలాగ్ ఎందుకు అవసరం అరే అట్ట కాదు బ్రో ఈ సినిమా ఉంటావా ఎందుకు చేసి అక్కడ చేసుకుంటాం సెకండ్ హాఫ్ సస్పెండ్ పెట్టింది సస్పెండ్ కూడా కొంచెం చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని మళ్ళీ 2.5